సీఎం జగన్ పరువు పొరుగు రాష్ట్రం తెలంగాణలో కూడా ఫుల్లుగా పోయిందా? ఏపీలో జరుగుతున్న జగన్ పాలనపై తెలంగాణలోనూ బీజేపీ దుమ్మెత్తి పోస్తుందా? అవుననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా తెలంగాణలోని బీజేపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ నాయకుడు రాజాసింగ్ జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు, తనకు గనుక పార్టీ హైకమాండ్ బాధ్యతలు అప్పగిస్తే ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం వినిపిస్తానని చెప్పారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ సీఎం జగన్ పై రాజాసింగ్ నిప్పులు చెరిగారు. సీఎం జగన్ సొంత జిల్లా కడప నుంచి అక్రమంగా ఆవులను రాత్రిపూట వాహనాల్లో తరలిస్తున్నారని, అక్కడే వధించి మాంసాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వాటిపై విమర్శలు చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై టార్చర్ ఎక్కువగా ఉందన్నారు. ఏపీలో మత మార్పిడులపై ఫైట్ చేస్తున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం గా ఉంటే హిందువులకు నష్టమని వ్యాఖ్యానించారు. బైఎస్ కానీ జగన్ కానీ హిందువులకు చేసిన డ్యామేజ్ చరిత్ర చూస్తే తెలుస్తుందన్నారు. ఊళ్లకు ఊళ్లను కన్వర్ట్ చేశారని తెలిపారు. ఏపీలో గోరక్షణ చేసే వాళ్లను అరెస్టు చేస్తున్నారని రాజాసింగ్ విమర్శించారు. ఏపీ బీజేపీ నేతలు జగన్ కు వ్యతిరేకంగా ఉన్న పోరాటంలో మాత్రం వెనకపడ్డారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పార్టీ ఆదేశిస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా ధర్మ ప్రచారం గోరక్షణ చేస్తానన్నారు. ఒక్క పాస్టర్ ప్లాన్ చేసి గుళ్లపైన దాడులు చేయించినా కేసులు ఎందుకు పక్కదోవ పట్టిస్తున్నారు? పాస్టర్ వెనుక ఎంతమంది ఉన్నారో ఇంకా బయటకు రాలేదు. ఫండింగ్ చేస్తున్నది ఎవరు, ఎన్ని గుళ్ళు ధ్వంసం చేశారు, ఎంత మందిని చంపారు అనే వివరాలను వెల్లడించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉంది, అయినా బయట పెట్టడం లేదు అని రాజాసింగ్ దుమ్మెత్తి పోశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో భారీ ఎత్తున వైరల్ అవుతుంది.